ఎవర్తోనో లేచిపోయిన దాన్ని కాళ్ళు చేతులు ఇరక్కొట్టి తీసుకొస్తావు అనుకుంటే పెద్ద యువరాణి మాదిరి తీసుకొస్తుండవే. అడిగేది నిన్ననయ్యా, చెప్పకుండా పోతావేంది? రే, ఏమైనాదిరా మీకు? మతిగాని పోయినాదా ఏంది? ఏయ్, ఏడికే పోతుండో? నువ్వు చేసిన దరిద్ర పనికి మీ అన్న క్షమించినాడేమో గాని నేను మాత్రం క్షమించను. అసలు నువ్వు ముందు బయటికి పో. అక్క వద్దక్క. అబ్బా, ఇందక్కడి నుంచి చూస్తున్నాను. ఏంద్రని సైగలు, దీన్ని చూసి భయపడాలనా? ఏయ్, మమ్మల్ని కాదని ఎవరితోనో లేచిపోయి ఈ ఇంటి పరివంతా తీసి మళ్ళీ ఈడికి ఎందుకు వచ్చినావే? నువ్వే దండగనుకుంటుంటే తోడు ఈ వేణొకట. ముందు నువ్వు బయటికి పో. పొమ్మంటుంటే ఏంటి అట్ట చూస్తుండావు? ఏమైనదిరా నాకు? ఏమీ కనిపించట్లేదు, ఏమీ వినిపించట్లేదు. చంటి పిల్లకి చెప్పినట్టు చెప్తువి, మా మాట ఇంటివా అక్క? ఇప్పుడు ఏమైంది అక్క? దాని చేత వీణన్ మోపించండ్రా. ఎందుకమ్మా? వీణన్ మోయడానికి గాడిదలాగా మేము అందరం ఉన్నాంగా. చెప్పింది చెయ్యండ్రా. అలాగేనమ్మా. తీసుకోక. నేనేం చేసుకోనరా? పైకి తీసుకెళ్ళాలక్క. వీణన్ నేను మోయడమేందిరా? అలా కాదక్క, సంజనమ్మ ఆర్డర్. అదేంటో నాకు ఆర్డర్ వేసేది? సంజనమ్మ గురించి నీకు తెలియదక్క. అయినా ఆమె దగ్గర నీ బిల్డప్లు ఎందుకు అని మేమెవరికి చెప్పంలేక్క. తీసుకోక. లేదంటే సంజనమ్మ షాట్ కి నీ షాట్లెట్ దెబ్బతింటుందక్క. నేను మొయ్యరా. జాగ్రత్త అక్క. అమ్మా అయ్యా, అమ్మా అమ్మో. ఏమయ్యో, మీ చెల్లి చేసిన నిర్వాకం చూసినావా? నా మీద చేయి చేసుకోవడమే కాకుండా నా చేత వీణు కూడా మోపించినదయ్యా. ఏందయ్యా, నేనిట్ట గొంతు జించుకుని అరుస్తా ఉంటే ఉలుకు పలుకు లేకుండా అట్ట రాయి మాదిరి కూసుండావు? నన్ను విసిగించుకో. నువ్వేం మనిషివయ్యా? ఒంటో సీము నెత్తురు ఇంకిపోయినాదా, లేక పౌరుషం సచ్చిపోయినాదా? పిచ్చి పిచ్చి కూతురు కూస్తా పీక కోసేస్తా. ఏందయ్యా, ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంటే రోసం పొడుచుకొచ్చినాదా? నీ పౌరుషం నా మీద కాదయ్యా, నీ చెల్లి మీద చూపెట్టు. నీ గుండెల్లో దమ్ము ఒంటో రక్తం ఉంటే నువ్వు చంపాల్సింది నన్ను కాదు, నిన్ను వెంట్రుకలా లెక్క కట్టిన నీ చెల్లిని చంపు.